प्रयत्नाद्यतमानस्तु योगी संशुद्धकिल्बिषः अनेक जन्म संसिद्धः ततो याति पराङ्गतिम्। తీవ్రమైన జిజ్ఞాస, నాకు ఈ ఆత్మజ్ఞానం కావాలి అనే దృఢమైన కోరిక వీడికి పుట్టిందంటే అది హఠాత్తుగా అలాగా గాల్లోంచి ఇప్పటికిప్పుడు ఈ కోరిక వచ్చేసింది అని మీరు అనుకోకూడదు. అలా రాదు. ఈ సంసారానికి సంబంధించిన కోరికలు ఏవో వస్తాయి, కానీ ఆత్మజ్ఞానం నాకు కావాలి అనే కోరిక అంతలాగా రాదు. అది ఆ కోరిక పుట్టాలంటే కూడా వీడు మహాపుణ్యం చేస్తుండాలి. ఆ కోరికలోనే, ఆ జిజ్ఞాసలోనే, ఆ ఇచ్ఛలోనే అంతటి మహిమ ఉన్నది. నేను దృష్టాంతం చెప్తా. ఒకసారి కోయంబత్తూరులో మేము క్లాసెస్ అటెండ్ చేసే రోజుల్లో ఆదివారం నాడు పూజ్య స్వామీజీ గీతా క్లాస్ చెప్తూ ఉండేవారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అది. ఆ గీతా క్లాస్ చెప్పాడు. ఆవేళ ఆదివారం ఎవరు రాలేదు. కోయంబత్తూరు నుంచి వచ్చేవాళ్ళు జనం అందరం, 100 మంది వచ్చేవారు. మేమో 10 మంది, వాళ్ళు 100 మంది. ఆవేళ మేము 10 మంది ఉన్నాం. ఆ 100 మందిలో 5 గురు వచ్చారు. 15 గురు క్లాసు. ఆయన క్లాసుకు వచ్చి వాచి చూశారు. టైం అయితే అయింది, 15 మందే ఉన్నారు. ఏమిటి ఈవేళ విశేషం ఏమిటని అడిగారు. అడిగితే చెప్పారు, ఈవేళ అక్కడ దేవాలయంలో జాతరో మేళాయో ఏదో ఉంది, లేకపోతే ఏదో పూజ ఏదో ఉంది, ఆ పూజకు వెళ్ళారు వీళ్ళందరూ అని చెప్పారు ఆయన. అంటే అప్పుడు అన్నారు, మంచిది, ఇలాంటి పూజలు ఏవో కొన్ని అనేక పూజలు చేస్తే కానీ గీతా క్లాసుకు వచ్చే భాగ్యం కలగదు అని చెప్పారు. కాబట్టి పూజ మానేసి గీతా క్లాసుకు రావడం కాదండి, ఎన్నో జన్మల పూజలు పండితే గీతా క్లాసుకు వస్తుంది. అనేక జన్మ సంసిద్ధ. గీతా క్లాసుకు వచ్చి ఏమిటండి, ఇక్కడ ఒక ఆయన నన్ను అడిగారు, మీరు ఏం చెప్తారండి? గీత చెప్తాను. ఏమైనా న్యూమరాలజీ ఏమైనా చెప్తారా? నాకు తెలియదు. ఏమైనా జ్యోతిషం ఏమైనా చెప్తారా? జాతకాలు ఏమైనా చూస్తారా? అది తెలియదు. మరి ఇంకేమి చెప్తారండి మీరు? భగవద్గీత చెప్తారు. ఏమి భగవద్గీత అంటే ఏముంటుంది అంటున్నాను? ఏముంటుందంటే ఏదో ఆత్మ బ్రహ్మ ఇలాంటివి అవన్నీ ఎందుకండి? ఇది ముఖ్యం. కానీ మీరు అవసరమైంది ఏమిటో చెప్పకుండా అవన్నీ చెప్తే ఉపయోగం ఏమిటి అని ఒక ఆయన నా మీద చికాకు పడ్డాడు. సో వాస్తవమే. అంటే అర్థం ఏమిటి? భగవద్గీతలో ఒక సబ్జెక్ట్ జ్ఞానము, జ్ఞానయోగం ఉన్నది, అది మనకి కావాలి అని తెలుసుకోవడానికి కూడా ఎంతో జన్మ జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. అది విషయం. మీరేమనుకుంటే అనుకోనంటే, నేను అనేక పర్యాయాలు చూస్తున్న ఒక దృష్టాంతం చెప్తా చూడండి. ఇప్పుడు అప్పుడప్పుడు మేము క్లాసులు దేవాలయం కళ్యాణ మంటపంలోనూ అక్కడ చెప్తూ ఉంటాం. ఇదంటే కొంచెం దేవాలయానికి ఆనుకుని వేరే సెపరేట్గా ఏదో ఉంది. ఒకప్పుడు ఆ దేవాలయం కళ్యాణ మంటపంలోనే క్లాసు ఉంటుంది. అలాంటి సందర్భాలు వీలైనంత వరకు దూరంగా పెడతాం. అది అనుకూలం కాదు. అయినా ఓసారి అలాంటి సందర్భం వస్తుంది. 8కి దేవాలయం పని అయిపోతుందండి. 8 నుంచి మీరు 9 దాకా మీరు మీ లెక్చర్ చెప్పుకోవచ్చు అని అలాంటి ఈ ఆర్గనైజర్స్ చేస్తారు ఇలాంటివి. నాకు తెలిస్తే నేను వద్దని చెప్తాను. ఆర్గనైజర్స్ ఏవో అలాంటివి చేస్తారు. 8 దాకా వాళ్ళ వ్యవహారాలన్నీ ఉంటాయి. 8 నుంచి 9 దాకా మీరు గీత చెప్పుకోండి, నష్టమే వచ్చింది. దాంట్లో తప్పే ఉంది, మైకు అన్నీ ఉన్నాయి. సరే మంచిది, 8 నుంచి 9 దాకా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా 5:30 to 7 అని పెట్టుకున్నాం కదా, 7కి మనం ఆపేసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే 7 తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉంటాయి, తప్పేం లేదు, అలా చేసుకోవచ్చు, మంచిది. అలాంటివి అనేక సందర్భాల్లో నేను లెక్చర్స్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను గమనించింది ఏమిటంటే, 5 నిమిషాలు తక్కువ 8 వెళ్ళి నేను కూర్చుంటాను అక్కడ. కొంచెం మైకో అది చూసుకుని 5 నిమిషాలు ముందే వెళ్ళడం నాకు అలవాటు. నేను వెళ్ళేప్పటికి ఈ పూజారులు, ఈ భక్తులు అందరూ కూడా చాలా హడావిడిగా దేవుడికి పూజలు, దర్శనాలు అవి చేస్తూ ఉంటారు, హారతులు అవి వేస్తూ ఉంటారు. అయిపోతుంది. 8 అవగానే నేను మైక్ ముందుకు తీసుకుని ఓం గణానంద అని అనగానే ఈ పురోహితులు, వీళ్ళందరూ, ఈ భక్తులు అందరూ వెళ్ళిపోతారు. ఈ ఆర్గనైజర్స్, ఈ విద్యార్థులు మిగులుతారు తప్ప వాళ్ళు ఎవళ్ళు చుట్టుపక్కల కనపడరు. ముఖ్యంగా కంగారు కంగారుగా వెళ్ళిపోతారు. తలుపులు తెరుచుకులో తాళాలు వేసుకుని లేచక్కపోతారు అంతే.
అప్పుడు నాకు అనిపిస్తుంది, అయ్యో ఇంతవరకు దేవుడి దగ్గర ఉండి పూజలు అవి చేశారు, భక్తులు దర్శనాలు అవి చేశారు, ఈయన భగవద్గీత చెప్తానంటున్నాడు. భగవద్గీత అంటే శ్రీకృష్ణుని యొక్క బోధ. ఇప్పుడు మనం హనుమంతుని దర్శించాం, రాముని దర్శించాం, అయ్యప్పని దర్శించాం, ఈ అప్పని దర్శించాం, ఆ అప్పని దర్శించాం. ఈ అప్పలందరూ కూడా రాముని శ్రీకృష్ణుని యొక్క స్వరూపమే తప్ప వేరే ఏమీ కాదుగా. అదే శ్రీకృష్ణుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడే. ఆ శ్రీకృష్ణుడే స్వయంగా ఏదో బోధించాడట, తన మిత్రుడు భక్తుడు అయిన అర్జునుడికి ఏదో బోధించాడట. అది కూడా శాస్త్రమే, అది కూడా వేదంలో చెప్పిన జ్ఞానమే. ఇది ఏమిటో తెలుసుకుందాము అనే క్యూరియాసిటీ కూడా ఉండదండి. టకటకటక తలుపులన్నీ సర్దేసుకుని, సంచి సర్దేసుకుని, తాళాలు వేసుకుని, ఈయన చెప్పి మాటలు మన చెవిలో పడితే ఏం ప్రమాదం వస్తుందో అన్నట్టుగా అక్కడి నుంచి పారిపోతా. ఈ ఆర్గనైజ్ చేసిన విద్యార్థులు ఉంటారు, వాళ్ళు వచ్చి కూర్చుని వింటారు. అప్పుడు నేను అనుకుంటా, ఓహో అంటే మనం చెప్పాం వాళ్ళు వినలేదని కాదు నా సమస్య, నా కంప్లైంట్ అది కాదు. భగవద్గీత పేరు చెప్తే ఓ 5 నిమిషాలు కూర్చుంటే ఏమో ఏమవుతుందో వీడు ఉండో, ఒక్క 10 నిమిషాలు లేటుగా వెళ్తే ఏం ప్రమాదం ఏం లేదు, సంసారం రోజు ఉండే సంసారమే, ఒక్క 10 నిమిషాలు లేటుగా వెళ్దాం అని అనుకోను కూడా అనుకో. కొన్ని భక్తులు అనుకోకపోతే అనుకోపోయారు, పూజార్లు వాళ్ళైనా అనుకోవచ్చు కదా, వాళ్ళు అనుకో. మాకు నిత్యం ఇది, పాఠం మొదలెట్టే వరకు అక్కడే ఉంటారు, పాఠం చూడండి తప్పు ఉంటారు అక్కడి నుంచి, ఆ దరిదాపులకి రారు. ఏమబ్బా ఈ విచిత్రం అంటే, దానికి సమాధానం ఏమిటంటే అనేక జన్మ సంసిద్ధ అంటే ఈ పూజలో ఇంకో కొన్ని జన్మలు చేయాల్సి ఉంటుందన్నమాట. వీళ్ళు ఇప్పుడు దాకా చేస్తున్నది చాలలేదు, ఈ జన్మ ఇంకా ఇలాంటి జన్మలు కొన్ని అయితే అప్పటికి భగవద్గీత మీద ప్రీతి కలుగుతుందని ఒక కంక్లూషన్. రెండో కంక్లూషన్ ఏమిటంటే, ఈ భగవద్గీత మీద ఇంత ప్రేమతో వీళ్ళు వస్తున్నారంటే వీళ్ళు ఎన్ని జన్మల పుణ్యం మూట కట్టుకుని వచ్చారు అని మనకు తెలుస్తుంది. అనేక జన్మ సంసిద్ధ కాబట్టి అనేక జన్మల పుణ్యం, అనేక యజ్ఞాలు, క్రతువులు, వ్రతాలు, దానాలు, తీర్థాలు, తపస్సులు అన్నీ చేసి చేసి ఉన్నాము. అవన్నీ పరిపక్వమై మనం ఈ స్థితికి చేరుకున్నాం. ఏమిటా స్థితి? జిజ్ఞాసు అపి యోగస్య, శ్రీకృష్ణుడు గీతలో చెప్పినటువంటి ఆత్మయోగము, జ్ఞానయోగము దాని పేరే. ఇది మనకి కావాలి. కావాలంటే ఇది చేసేది కాదు, ఇది తెలుసుకునేది. అంటే ఈ జ్ఞానం మనకి కావాలి అని ఎవడైతే నిశ్చయించుకుంటాడో వాడు యోగి. అనేక జన్మ సంసిద్ధ యోగి. కానీ వాడేం చేయాల్సి ఉంటుందంటే, మనస్సులో అనేక జన్మల పుణ్యం వల్ల ఈ ఆకాంక్ష పుట్టింది, ఈ జిజ్ఞాస కలిగింది, చాలా సంతోషం. కానీ ఆ జిజ్ఞాసతో పాటుగా అనేకములైన దోషాలు కూడా మనస్సులో పేరుకొని ఉన్నాయి. ఇప్పుడు మట్టిలోంచి తీశారండి, మాణిక్యం తీశారు, మట్టిలోంచి తవ్వి తీశారు వజ్రం. అది అద్భుతమైన వజ్రమే, కోహినూరు వజ్రమే కావచ్చు, కానీ దాని మీద చాలా మట్టి అది పట్టేసి ఉంది. ఆ మట్టి అంతా కడగాలి, అప్పుడు కూడా సరిపడదు. ఆ వజ్రాన్ని సానబెట్టేటువంటి రాయి ఒకటి ఉంటుంది, హార్డ్ స్టోన్, అది గిరగిరా తిరుగుతూ ఉంటుంది మెషిన్ మీద పెట్టి, దాని మీద ఈ వజ్రానికి సానబెట్టాలి. అప్పుడు అది మెలమెల మెరుస్తూ అసలు వజ్రము యొక్క శోభ బయటపడుతుంది. ఈ యోగి కూడా ఆ పనే చేయాలి. అనేక జన్మల పుణ్యంతో గీత దగ్గరకు వచ్చాం చాలు మంచిది, కానీ సానబెట్టే పని మిగిలిపోయింది. ఈ అనేక జన్మల పుణ్యంతో పాటుగా కొంత పాపం కూడా పేరుతుంది. ఆ కిల్బిషాన్ని, ఆ పాపాన్ని, ఆ మురికిని అంతని కడిగేయాలి. ఏమిటి పాపం అంటే ఎలా ఉంటుంది? పాపం అంటే పొడి చేయడం, నరికేయడం అలాగే కానక్కర్లా. మీకు భయం ఉందనుకోండి, అదే పాపం. దేనికి భయం? ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు, మరి ఇంక భయం దేనికి? ద్వేషం ఉందనుకోండి ఫలానా వాడి మీద, అదే పాపం. ఈ సంసార విషయాల మీద కామన ఉందనుకోండి, కోరికలు ఏవో ఉన్నాయనుకోండి, అదే పాపం. కాబట్టి ఆత్మనిష్టకి వ్యతిరేకమైనవి, ఆటంకమయ్యేది ఏదైనా పాపమే అవుతుంది ఆ పాపము. సో దాన్ని కడిగేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆటంకములే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, అయినా సరే వాటిని తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు భోజనం చేయడానికి కూర్చున్నారనుకోండి, కంచంలో మట్టి ఉంటే అది కడిగేయాల్సి ఉంటుంది. మట్టి బదులు ఏవో ఖరీదైన వస్తువులు ఏవో ఉన్నాయనుకోండి, అవి మాత్రం అటు పెట్టి కూర్చుంటారా? అవి తీసేయాలి. తీసేసి కేవలం శుద్ధమైన అన్నమే, భోజనమే ఉండాలి. అదేవిధంగా ఆత్మజ్ఞానానికి ఆటంకం వచ్చేవి
ఎంత ఖరీదైనవైనా ఎంత విలాసములైనా ఎంత శోభ గలవైనా సరే ఆటంకములు ఉంటే ఆటంకములే వాటిని తీసిపారే. సో ఆ పని చేయడానికే యోగము అని పేరు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిష, ప్రయత్నపూర్వకంగా మీరు శ్రవణం చేయాలి, అది ప్రయత్నం. ఇలాగ ఒక గంటన్నర సేపు కూర్చొని శ్రవణం చేశారంటే మీ మనస్సులో గొప్ప గొప్ప మార్పులు వస్తూ ఉంటాయి, మీరు గమనించారో లేదో. అసలు మొత్తం మనకి అందరికీ సంసారంలో ఏవో సమస్యలు ఉంటాయి, ప్రతివాడికి ఉంటాయి, సాధువులకు కూడా ఉంటాయి. ఏవో ఇల్లు వకిలి బిల్లులు కట్టాల్సి ఉంటుంది, ఏదో చేయాల్సిన పనులు బోల్డ్ అని ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, ఈ సేవకి పోయి అది పని అవునా కదా, ఇలాంటివి ప్రతివాడికి ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి వాటిని పక్క దాన్ని దానికి అతీతంగా వచ్చి ఇక్కడ కూర్చుని మిగతా సంసార విషయాలు, భార్య పిల్లలు భర్త ఏవేవో బోల్డ్ సమస్యలు ఉంటాయి, వాటిని అన్నిటినీ కూడా పక్క అవి లేవా అన్నట్టుగా త్రోసిపుచ్చి ఇక్కడ మనస్సుని దీనికి అప్పజెప్పి ఏకాగ్రంగా కూర్చుని గంటన్నరసేపు విన్నారు అంటే ఎంత వైరాగ్యనిష్ట లేకపోతే చేయగలుగుతారా పని. సో ఆ విధంగా అది ఆల్రెడీ బోల్డ్ అంత నిష్ట ప్రయత్నం మనలో ఉందని స్పష్టమైపోతుంది. ప్రయత్నాద్యతమానస్తు ఇలా శ్రవణం చేస్తుంటే మీకు తెలియకుండానే మీలో వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అనే పుస్తకాలు చదివితే రాదు, శ్రవణం చేస్తుంటే వస్తుంది వైరాగ్యం. తర్వాత అసలు ఇక్కడ కూర్చోవడమే వైరాగ్యం. మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లో వాళ్ళు రండి సినిమాకి పోదాం అన్నారు, నువ్వు నా పోద్దు సినిమా ఏముంటుంది ఊరికి అంతా మిథ్య, హాయిగా పెందరాళి భోజనం చేసి ఏదైనా పుస్తకం చూసుకుని పడుకోండి అని చెప్పేసి మీరు కూడా పెందరాళి పడుకుని మొన్నటి పొద్దున్నే లేచి ఏదో మెడిటేషన్ అలా ఉంటుంది దృష్టి. కాబట్టి మీకు తెలియకుండానే మీ మనస్సులో చక్కటి పరివర్తన వస్తుంది. ఆ విధంగా దాన్నే సంశుద్ధ కిల్బిష, ఆ సంసార వాసనలన్నీ కూడా క్రమక్రమంగా పోతాయి. ఆ విధంగా మనిషి ముందుకు అడుగు వేస్తూ ఉంటాడు.